हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु पीएनआर मैजिक। ई रोज कूडा नेनु ओक न्यू मैजिक मीकु परिचयं चेयडानिकि वच्चानु फ्रेंड्स। आ मैजिक एंटंटे ना दग्गर ओक बिग पाइप उंदी चूडंडि, अटाने ओक ओक स्मॉल ग्लास कूडा उंदी, क्लॉथ उंदी। नेनु ई पाइप लोकि ग्लास नि पोनिस्तानु अन्नमाट। इला पोनिंचि ఈ క్లాత్ని మరియు ఈ గ్లాసులో వాటర్ కూడా పోస్తాను, అయినా కానీ ఈ పైప్ లోపలికి రావు. ఈ మ్యాజిక్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరింత కాలశ్యం ఈ మ్యాజిక్ చేద్దామా? చూడండి, ఇప్పుడు మనం ఈ మ్యాజిక్ చేద్దాము. ఈ మ్యాజిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మా దగ్గర ఒక ఎంటీ పైప్ ఉంది. చూడండి, నా చేతిలో ఏమీ లేదు. అట్లానే ఒక గ్లాస్ కూడా ఉండడం జరిగింది. చూడండి, ఒక గ్లాస్ కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు నేను ఈ గ్లాస్ని ఈ పైప్ లోపలికి దింపేస్తానన్నమాట. చూడండి, చూసారుగా ఫ్రెండ్స్, నేను పైప్ లోపల దింపేయడం జరిగింది. అట్లానే వాటర్ కూడా పోసేస్తున్నాను. చూసారుగా ఫ్రెండ్స్ నా మ్యాజిక్. చూడండి, మళ్ళీ నేను ఇందులోకి పంపించేస్తున్నాను. నా మ్యాజిక్ చూసారా ఫ్రెండ్స్? ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ మ్యాజిక్ ట్రిక్ ఏంటన్నది తెలుసుకోండి. ఓకే ఫ్రెండ్స్, నా మ్యాజిక్ చూసారుగా ఫ్రెండ్స్? నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఇంట్లో ఉండే ఇట్లాంటి చిన్న చిన్న వస్తువులతోనే నేను ఫన్నీ మ్యాజిక్ తీస్తూ ఉంటాను. నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేను కొత్త కొత్త మ్యాజిక్స్ మీకు పరిచయం చేస్తూ ఉంటాను. మరెందుకు ఆలస్యం? ఈ మ్యాజిక్ ట్రిక్ ఏంటన్నది ఇప్పుడు మనం చూద్దామా? చూడండి, ఇప్పుడు మనం మ్యాజిక్ చేశాం కదా. ఈ మ్యాజిక్ ట్రిక్ ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ మ్యాజిక్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఇది మీ పిల్లలకు చూపించండి, హ్యాపీ ఫీల్ అవుతారు. చూడండి, నేను ఇలా ఎంటీ పైప్ చూపించడం జరిగింది. చూపించిన తర్వాత నేను ఒక గ్లాసుని ఇందులో దింపడం జరిగింది. ఈ విధంగా ఒక గ్లాసుని ఈ విధంగా దింపేయడం జరిగింది. చూడండి, ఈ విధంగా గ్లాసు దింపాను కదా ఫ్రెండ్స్. ఇలా దింపిన తర్వాత నేను ఈ విధంగా క్లాత్ని తీసేశాను. అట్లానే ఇందులో వాటర్ కూడా ఈ విధంగా పోయటం జరిగింది. ఈ విధంగా వాటర్ కూడా పోసాను, అయినా కానీ ఈ వాటర్ అనేది కింద పడలేదు. అది ఏ విధంగా జరిగిందంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక గ్లాస్ ఆగిపోవటం అనేది జరిగింది. చూడండి, ఇక్కడ ఒక గ్లాస్ అనేది ఆగిపోవటం అనేది జరిగింది. నేను ఒక పేపర్ని ఇక్కడ పిన్ను కొట్టాను మన స్టాప్లర్తోని. చూడండి, ఇక్కడ ఒక పిన్ను కొట్టాను. చూడండి, ఒక పేపర్ని తీసుకొని ఈ విధంగా అంటించి ఇక్కడ ఒక పిన్ను కొట్టడం జరిగింది. ఇలా కొట్టిన తర్వాత నేను ఈ గ్లాస్ని ఇందులో ఉంచడం జరిగింది. ఈ విధంగా ఉంచిన తర్వాత నేను ఈ విధంగా దింపినట్లయితే ఇక్కడ ఈ యొక్క పేపర్ గ్లాస్ ఆగిపోవడం జరిగింది. ఈ గ్రీన్ గ్లాస్ అనేది రావడం జరిగింది. ఈ వాటర్ అనేది ఇక్కడ ఉండిపోయింది. ఈ గ్యాప్లో నేను ఈ క్లాత్ తీయడం జరిగింది. ఈ మ్యాజిక్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మ్యాజిక్ వీడియోతో మీ ముందు ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.